పక్కన పెడితే ఆయనకి ఏ మాత్రం కూడా ఎప్పుడు స్టార్డమ్ అంటూ లేనప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఏం పెళ్లి? ప్రేమ పెళ్లి. ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ ప్రేమ పెళ్లి. ప్రేమ పెళ్లి అంటే అంత ప్రేమించి ఉంటారు అనమాట. రోడ్డు మీద నడుస్తుంటే అరే రౌడీ గుండెగాళ్ళ ఉన్నాడు, ఈయన చూసి ఈయన లవ్ చేస్తావా అన్నట్టు ఉండేవాడు అనమాట. ఇంక బ్యాచిలర్ అన్నప్పుడు అంతే కదా, బ్యావర్స్ ఈయన లవ్ చేస్తావు. చాలా సాదా సీదా నార్మల్ డబ్బు లేని పర్సన్స్ అనమాట వాళ్ళు. ఎలాంటి పర్సన్స్ అంటే వాళ్ళ ఆవిడ అంటే ఈ వీడియో నిజంగా ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ కామెంట్ పెడుతుంది, అప్పుడు చూడండి, చూసిన తర్వాత మీరు అందరూ వాగండి ఆవిడ దాకా వెళ్తే మాత్రం. అలా ఆయన ఇండస్ట్రీలో ట్రయల్ చేస్తుంటే పెట్రోల్కు డబ్బులు లేకపోతే, నిజం చెప్తున్నాను నేను, నిజంగా నిజం చెప్తున్నాను, తెలిస్తేనే చెప్తాను, పెట్రోల్కు డబ్బులు లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ అడిగో లేకపోతే ఆవిడ దాచుకున్న డబ్బులు ఇచ్చి ఆయనకి పెట్రోల్ కొట్టించి ఫిలిం సిటీ అది ఇది ఇక్కడ వాట్ ఎవర్ ఇవన్నీ కూడాను ఆయన ఫోటోలు పెట్టి, అప్పుడు తిరిగేటప్పుడు ఫోటోలే రండి, ఇప్పుడు అయితే వాట్సాప్ లో పెట్టు అంతే, ఇప్పుడు రూపాయితో ఖర్చు లేదు, అప్పుడు పెట్టేవాడు. ఏ సపోర్ట్ ఏ క్యారెక్టర్ అంటే ఆయనకి స్టార్డమ్ లేనప్పటి నుంచి ఆవిడ సపోర్ట్ ఉంది. స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ చేంజ్ అయింది. అంటే 100% ఆవిడలో ఏం తప్పు లేదు, ఆయనలోనే తప్పు అని నేను అంటాను. నేను ఇంత తప్పు చేశాను, మా ఆవిడని వదిలేసి వేరే అమ్మాయి తోటి ఉన్నాను, ఇప్పుడు నేను మళ్ళీ మా ఆవిడ దగ్గరికి వెళ్ళడం కరెక్టే కాదు, చచ్చిపోయింది కదా ఇప్పుడు దాకా ఉంచుకున్న భార్య, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న భార్య దగ్గరికి వెళ్ళావు, ఎలాగైనా జీవితకాలం ఆఖరికి ఇంకా చేసుక ముడుముళ్ళు వేసిందే శాశ్వతం మనకి అంటారని అటువంటి చాటుపోటు మాటలకి వాడారు. ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి వర్డ్స్ వస్తాయని, లేకపోతే చాలా వరకు ఇదొక్క రీజన్ అండి, నిజంగా ఇదొక రీజన్. ఇంకొకటి కొంచెం ఎమోషనల్ గా ఇప్పుడు చాలా 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 కష్టపడ్డానండి నేను. ఒక 20-30 సంవత్సరాలు ఇండస్ట్రీలో తిరుగుతా తిరుగుతా కష్టపడ్డా. ఒకేసారి స్టార్డమ్ వచ్చింది అనుకోండి, నిజం చెప్తున్నాను కదా, ఆ ఫేమ్ ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, కానీ అగ్రెసివ్ గా ఉన్నాను అనమాట. అంటే వాళ్ళ బాబు హీరో కాబట్టి ఈయనకి వచ్చింది అలా ఉంటాడు, నేను అలా కాదు, ఫస్ట్ టైం నాకు వచ్చింది. డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్కి, వీలైతే ప్రొడక్షన్ వాడికి, సెట్ బాయ్కి, ప్రతి ఒక్కడికి హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న. వీడికి మళ్ళీ హాయ్ చెప్పబోయాను జీవల్పురా అన్న ఒక సెన్స్ వస్తుంది అనమాట. ఆయనకి హాయ్ చెప్పినాం అనుకో, ఈ క్యారెక్టర్ చేస్తున్నా మనకి హాయ్ చెప్పిండు, వీడికి మంచి క్యారెక్టర్ ఉంది, మంచి లైఫ్ స్టైల్ ఉంది అనమాట. అక్కడ స్టేజ్ దగ్గర అవడానికి నేను ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. ఏ పార్ట్ ఆఫ్ దెమ్ ఇండస్ట్రీ వాళ్ళ అందరు కష్టాలు. చాలా మంది కామెంట్స్ చూసిన అనమాట, రంగుల ప్రపంచం రంగుల ప్రపంచం రంగుల ప్రపంచం గురించి నీకేం తెలుసు, నీ వయసు ఎంత, అసలు వాళ్ళ అనుభవం ఎంత, నీ వయసు ఎంత అని చాలా మంది అన్నారు అనమాట. కొన్ని కామెంట్స్ నెగిటివ్ వచ్చినాయి అనమాట, అవే కావాలి నాకు. ఎందుకంటే నిజం మాట్లాడితే ఎవరికైనా నచ్చదు అంటారు చూడండి, మీకు తెలిసండి వాళ్ళ జీవితం తెలియదు కదా. వాళ్ళు బాగున్నప్పుడు నీ పెళ్ళాన్ని వదిలేసి వేరే పెళ్ళం దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని ఒక్కడైనా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కమెంట్ వేసారా? వేయలేదు. ఎందుకంటే మీకు హ్యాపీనెస్ గా వాళ్ళ ఛానల్ వినోదాన్ని పంచింది అంతేగాని వాళ్ళ నిజ జీవితంలో ఏం జరుగుతుందో అవసరం లేదు మీకే కదా, ఎవరికీ అవసరం లేదు అనమాట. నేను ఇప్పుడు ముచ్చట చెప్తున్నాను కదా, నేను చెప్పేదే కావాలి కానీ మీకు వాళ్ళ నిజ జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి అవసరం. వాళ్ళిద్దరూ వీడియోస్ చేశారు, అరే ఈయనకి పెళ్ళైనట్టుంది కదా అని ఎవరైనా ఆలోచించి, అరే సార్ మీరు ఇట్లా కాదు, ఈవిడితో కాదు, మీరు పెళ్లి చేసుకున్న ఆవిడతో ఉండాలి, కరెక్ట్ కాదు అని చూసిన ఒక 100,000 మంది చూస్తే 1,000 మంది లైక్, 1,000 మంది కామెంట్లు పెడితే 100 మంది కామెంట్లు అయినా పాజిటివ్ గా నెగిటివ్ గా ఉన్నాయనుకో, ఆయన చదివి రియలైజ్ అయ్యి అరే ఇన్ని కామెంట్లు వస్తున్నాయి నా పెళ్ళం గురించి, నేను ఆలోచిస్తలేదు జనం అందరూ ఆలోచిస్తున్నారు, ఇది నాకు వద్దు, వాటెవర్ ఇది అనొచ్చు, ఆవిడ అనొచ్చు, మేడం అనొచ్చు, లేకపోతే దేవత అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఇంక చనిపోయిన తర్వాత ఏం అనలేం కాబట్టి అంతే. ఇంకా ఆవిడ గురించి నాకు వద్దు, మా వైఫ్ నాకు కావాలి అని ఆ రోజు వెళ్ళిపోతే బాగుండు, ఆ రోజు ఎవరు కామెంట్లు పెట్టలేదు, ఎందుకు ఎందుకు